నేను భయపడే ఇంట్లో నుంచి బయటికి పోలే, కానీ ఇంట్లోకి వచ్చి ముంచి పెట్టినారు నన్ను ఇల్లు. బాబ్బా అన్న ఉడుకుతుంది ఒక జుట్టు, పొద్దు మీద పెట్టిపోయినాను. వద్దులే ఆ తిప్పలు వీళ్ళు, వద్దనా ఈ ఫ్రెండ్షిప్ ఎంతది, సేమ్ పెద్దరా చేసే మాదిరి ఉండాలా. కానీ డ్యాన్సు ఇంకా సందడి కావాలంటే కదా మాధవి అరగంటలు ఉంటాయి. నా పిల్లలే నన్ను కనకలేకపోతున్నారు. ఓయబ్బా అంట చందర్లు బాగుండదునా, చిన్నపిల్లప్పుడైతే కానీ పొద్దున పోతే రాత్రి ఎప్పుడుకో వచ్చంటివి. ఇంకా ఈరోజు అయితే కానీ నై చేసేనా పొద్దు అయితే కానీ అస్సలు బయ దేవలంకా నుంచి బయటికి రాకుండాంటివి. అమ్మ వాళ్ళు వచ్చి కొట్టుకొని తొలకొని పోతున్నారు. అట్లా దాన్ని ఇంట్లో నుంచి బయటికి వెళ్ళనికి లేదు. ఏం చేసాం, ముగ్గురు పిల్లలతో సంసారం సదరంగం అయిపోయింది. సముద్రాన్ని ఈదొచ్చు కానీ సంసారం ఈద లేదంటే ఇట్లా అదే ఆనందాలు అన్నీ పక్కన పెట్టేసినాం. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మాధవి అలగడ్డ. మీరు ఎంత ఎలా ఉన్నారు, బాగున్నారా? మీరు బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియో చేసిందంటే కదా. ఏంది ఫ్రెండ్స్ పెద్దదయ్యం మాదిరి కానొచ్చాను కదా. అవును ఫ్రెండ్స్, సపోర్ట్లు ఇన్పచ్చానయ్యా. ఈ నాక ఎట్లేసి అనుకుంటున్నారు కదా. ఈరోజు ఇంట్లో ఉండే ఫ్రెండ్స్, నాకు చిన్నపిల్లప్పుడు అయితే చాలా సరదాగా పోయి పొద్దున పోతే కానీ సాయంత్రం రాత్రి ఎప్పుడుకో వచ్చంటివి. పిల్లప్పుడు అమ్మ వాళ్ళు వచ్చి కొట్టి మరీ తోలుకొని పోతండ్రి, ఎంత టైం అవుతుంది అని చెప్పేసి. కానీ అప్పట్లో పెళ్ళిగంతలకే మేలు, పెళ్ళిగంతలకంటే పెళ్ళిగంతలకి కాదు, చిన్నపిల్లప్పుడు అయితే కన్నా సరదాగా సంతోషంగా ఇంకా 3 రోజులు అయ్యప్పను ఈనాకమైన నిలబెట్టినాయి. 3 రోజులు అక్కడే సందడి చేసుకుంటాం, చాలా హ్యాపీగా ఉండేది. కానీ ఇప్పుడు ఏంటంటే కన్నా కొంచెం వయసు వచ్చినాక అమ్మ వాళ్ళు బయటికి వెళ్ళొద్దు ఆడపిల్లవు కదా అని చెప్పేసి ఇంట్లో కట్టేస్తారు. కట్టేసిన తర్వాత కొద్ది రోజులు అయినాక పెళ్ళిళ్ళు చేస్తారు. చిన్న వయసులో పెళ్ళిళ్ళు చేస్తే ఇలాంటి కష్టాలే ఉంటాయి. చిన్నపిల్లప్పుడు చాలా హ్యాపీగా ఉండే. ఇంకా తర్వాత వచ్చేసి పిల్లలు సంసారం సదరంగం అదే అంటారు కదా. సముద్రాన్ని ఈదొచ్చామో కానీ సంసారాన్ని ఈదలేమని చెప్పేసి ఈ చిన్నపిల్లలతో పాటు పోయి మన సంతోషంగా మనం ఉంటే కదా. ఇప్పుడు ఏంటంటే కదా ట్రాక్టర్లు అంటే ఇవంటే అవి అంటే ఏదో వగేరా వగేరా. ఇంతకుముందుకి ఇట్లానే జరిగి పిల్లలు
ఇంకా అవన్నీ చెప్పకూడదు. అందుకు నేను వాళ్ళ కోసం అని వెళ్ళకున్నాను తిని, ఊకే సామి దగ్గరికి పోయి సామిని చూసి దండ పెట్టుకొని వచ్చేసినాను. కానీ ఇప్పుడు ఏంటంటే కదా, అదే వర్షైన వాళ్ళు, వదిన గారు, అత్తగారు ఇంకా ఉంటారు కదా ఆడపిల్లలు, ఇంట్లోకి వచ్చి మరీ పూసిపోయినారు. అలా సంతోషంగా కొద్దిగా సేపు అలా పోయి వచ్చినాను. ఇంకా మా పిన్ని గారు, అక్కగారు, వదిన గారు అందరూ డ్యాన్స్ చేసిన వీడియోలు అన్నీ ఉన్నాయి ఫ్రెండ్స్. చాలా హ్యాపీ అనిపించింది, నాకు కూడా పోవాలనిపించింది. కానీ సీక్రెట్ పడుతుంది కదా, అక్కడ చెరువు దగ్గర వద్దులని చెప్పేసి. ఇంకా పిల్లలు ఉన్నారు, ఈ పిల్లల కోసమే నేను వద్దనుకున్నాను. ఇంకేంటంటే కానీ అప్పట్లయితే కానీ మా పిల్లలప్పుడు ఇలాంటి ట్రాక్టర్లు కానీ లారీలు కానీ పెట్టకునండి, ఓన్లీ ఎద్దుల బండ్లో కడతండ్రి. ఎద్దుల బండ్ల దగ్గర అయితే కానీ బాగుంటుంది. ఇప్పుడు అవి వచ్చినాయి కాబట్టి ఇంకా చాలా కష్టమయ్యి పోకునైనా. ఓకే ఫ్రెండ్స్, ఇంకా సామి దగ్గరది వీడియో చూడండి. ఈరోజు వీడియో ఇది. ఈ వీడియోలో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.